వైకాపా ఎమ్మెల్యేలో ఒక్కొక్కరికి ఒక్కో ఫార్మాట్, అనురాధకు 23 ఓట్లు వచ్చాయని తెలిసాక బ్యాలెట్ పత్రాల పునఃపరిశీలన, శాసనసభ్యుల కోట ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వైకాపా నాయకులు రహస్య ఓటింగ్ స్ఫూర్తిని దెబ్బతీసేలా వివరించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు వచ్చాయని అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆమెకు పడ్డ బ్యాలెట్ పత్రాలను పునఃపరిశీలించేందుకు అధికార పార్టీ నేతలు అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. తెలుగుదేశం పార్టీ కౌంట్ ఏజెంట్లుగా ఉన్న ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపించినప్పటికీ వినిపించకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి పడ్డ ప్రతి బ్యాలెట్ పత్రాన్ని వైకాపా కౌంటింగ్ ఏజెంట్లుగా ఉన్న ఎమ్మెల్యేలకు అధికారులు చూపించారు. వైకాపా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేసిన వారెవరు, వాళ్లలో ప్రతి ఒక్కరికి విడివిడిగా కేటాయించిన రహస్య ఫార్మాట్ ఆధారం కనిపెట్టేందుకు బ్యాలెట్ పత్రాల పునఃపరిశీలనకు వైకాపా నేతలు పట్టుబట్టినట్టు సమాచారం. వైకాపా ఎమ్మెల్యేలో కొందరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తారని మొదటి నుంచి అనుమానిస్తున్న వైకాపా అధిష్టానం వాళ్ళని కట్టడి చేసేందుకు ప్రతి ఎమ్మెల్యేకి విడివిడిగా ప్రత్యేక ఫార్మాట్ ఇచ్చింది. ఎమ్మెల్యేలు 2 నుంచి 7 వరకు వేసే ప్రాధాన్యత ఓట్లో రకరకాల కాంబినేషన్లు సృష్టించి ఒక్కొక్కరికి ఒక్కో ఫార్మాట్ కేటాయించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా అధికారులు బ్యాలెట్ పత్రాన్ని చూపించినప్పుడు వైకాపా కౌంటింగ్ ఏజెంట్లుగా ఉన్నవారు ఎమ్మెల్యేలు ప్రాధాన్యత ఓట్లు ఏ ఫార్మాట్లో వేశారో నోట్ చేసుకున్నారు. వైకాపా ఎమ్మెల్యేలు ఎవరైనా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే ఆ ఫార్మాట్ ఆధారంగా కనిపెట్టాలని వైకాపా అధినాయకత్వం ఆలోచన. ఓట్ల లెక్కింపు సందర్భంగా పోటీలో ఉన్న 8 మంది అభ్యర్థుల కోసం అధికారులు 8 ట్రేలు ఏర్పాటు చేశారు. ప్రతి బ్యాలెట్ పత్రాన్ని తెలుగుదేశం పార్టీ వైకాపా కౌంటింగ్ ఏజెంట్లు చూపించి మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చిన అభ్యర్థికి సంబంధించిన ట్రేలో ఆ బ్యాలెట్ పత్రాన్ని వేశారు. అలా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు వచ్చిన ఓట్లను బట్టి ఆమె కేటాయించిన ట్రేలో 23 బ్యాలెట్ పత్రాలు వేశారు. ఆ బ్యాలెట్ పత్రాలను సక్రమంగానే ఉన్నాయని వైకాపా కౌంటింగ్ ఏజెంట్లు కూడా ధృవీకరించిన తర్వాతే వాటిని అనురాధకు కేటాయించిన ట్రేలో అధికారులు వేశారు. మొదటిసారి బ్యాలెట్ పత్రాన్ని చూపించినప్పుడు వైకాపా కౌంటింగ్ ఏజెంట్లు వాటిలో ప్రాధాన్యత ఓట్లను ఏ క్రమంలో వేశారు నోట్ చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 23 ఓట్లు రావడంతో ఆమె గెలిచారని తెలిసాక వైకాపా కౌంటింగ్ ఏజెంట్లు ఆ 23 బ్యాలెట్ పత్రాల పునఃపరిశీలనకు పట్టుబట్టారు. దానికి తెలుగుదేశం పార్టీ కౌంటింగ్ ఏజెంట్లుగా ఉన్న పయ్యాల కేసు నిమ్మల రామానాయుడు తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఆ బ్యాలెట్ పత్రాలన్నీ సక్రమంగానే ఉన్నాయని వైకాపా కౌంటింగ్ ఏజెంట్లు కూడా అంగీకరించిన తర్వాతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి చెందిన ట్రేలో వేశారని, కావాలంటే వాటిని మళ్ళీ లెక్క పెట్టుకోవాలి, పునఃపరిశీలన కుదరదని అభ్యంతరం చెప్పారు. అయినా వినిపించుకుని ఒక ఉన్నతాధికారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి పడ్డ ప్రతి బ్యాలెట్ పత్రాన్ని వైకాపా కౌంటింగ్ ఏజెంట్కు మళ్ళీ చూపించడం విశేషం. వాటిని మొదటిసారి చూపించినప్పుడు ఎమ్మెల్యేలు ప్రాధాన్యత క్రమంలో వేసిన ఓట్ల ఫార్మాట్ వేగంగా నోట్ చేసుకోలేకపోతే మళ్ళీ రాసుకునేందుకు ఒకవేళ మొదటిసారి రాసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసిన వైకాపా ఎమ్మెల్యే మరోసారి పరిశీలించి రూఢి చేసుకునేందుకు వీలుగా ఆ బ్యాలెట్లను 2వ సారి వారికి చూపించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి అన్నటువంటి అంశం ఇక్కడ క్లియర్ అయింది. ఇకపోతే మండల్లో మారణం